నిజాంపేట మండల కేంద్రంలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. గతంలో వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలను కట్టించారు. అనంతరం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని వాహనదారులకు సూచించారు. ఫోర్ వీలర్స్ నడిపిస్తున్న వాహనదారులు కూడా తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేకంగా వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగింది. బీజేపీ యొక్క బహిరంగ సభకు అడ్డుకుంటామనే పిలుపునిచ్చిన మేరకు ఎంఆర్పిఎస్ మరియు ఇతర అనుబంధ సంస్థలకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు ఎవరైనా వెళ్ళి అడ్డుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా వాహనాల తనిఖీలు చేయడం జరిగింది. అదేవిధంగా వాహనాల తనిఖీలో భాగంగా దాంతోపాటుగా రోడ్డు భద్రత గురించి కూడా వాహనాలను తనిఖీలు చేపట్టడం జరిగింది. ఎవరు కూడా ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. కారు నడిపే వాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అదేవిధంగా నెంబర్ ప్లేట్ను మార్పు చేయడం లేదంటే నెంబర్లను మలిపివేయడం లాంటివి చేయకూడదు. దయచేసి అందరూ కూడా ఆటోలలో వెళ్ళేవారు కూడా అధిక లోడ్తోని వెళ్ళడం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఆటో డ్రైవర్లకు ముఖ్యంగా సూచన ఎక్కువ అధిక లోడ్ను తీసుకుని వెళ్ళవద్దని ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలన్నీ పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా సూచించడం జరిగింది.